இல்ல மெல்லக சீ 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 ஹலோ அலி நமஸ்தே வெல்கம் பேக் டு आवर சேனல் நவ్యా விநாய் ఈ రోజు మేము హైదరాబాద్ లో ఉన్న బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ వెళ్తున్నాము నాంపల్లి ఎగ్జిబిషన్ దీనైతే అఫీషియల్ గా నుమైష్ అంటారు ఈ 1938 లో ఒక 100 స్టాల్స్ తో స్టార్ట్ అయిపోయింది ప్రెజెంట్ అయితే 2000 ప్లస్ ఉన్నాయి లాస్ట్ డేట్ అయితే ఫిబ్రవరి 15th వరకు ఇచ్చారు జాన్ 1st నుండి అండ్ ఫిబ్రవరి 15th వరకు ఉంటుంది జస్ట్ 45 డేస్ టికెట్ ప్రైస్ వచ్చేసి అయితే 40 రూపాయస్ నేను వినే వచ్చాము అయితే పార్కింగ్ కి చాలా కష్టమైంది అక్కడ అడిగాము కానీ ఎక్కడో రోడ్ సైడ్ క్రాస్ చేసి పెట్టాలి ఎగ్జిబిషన్ ఫ్రీ పార్కింగ్ అని చెప్పేసి అన్నారు మాకైతే దొరకలేదు మేము అన్ని రౌండ్స్ చేసి 3 గేట్స్ వెళ్ళాం 3 గేట్స్ దగ్గర ఎక్కడా మాకు గడవలేదు సో మేము అక్కడ మెట్రో గాంధీ భవన్ మెట్రో కిందే కాబట్టి జస్ట్ మెట్రో పార్కింగ్ చేసేసుకొని రోడ్ క్రాస్ చేసేసి వచ్చేసాం ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 3:00 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది వీకెండ్స్ లో అయితే మాత్రం 11:00 వరకు ఉంటుంది ఎందుకంటే వీకెండ్స్ రష్ బాగుంటుంది కాబట్టి రావాలి అనుకున్న వాళ్ళైతే పక్క మెట్రో యూస్ చేయండి అండ్ ఓన్ వెహికల్స్ అట్లయితే పార్కింగ్ కష్టమే అండ్ ట్రాఫిక్ అయితే చాలా చాలా ఘోరంగా ఉంది మేము వెళ్ళేటప్పుడు 45 మినిట్స్ లేళ్ళా వచ్చేటప్పుడు మాకు 2 అవర్స్ పట్టింది ఇంటికి రావడానికి సో అందుకే మెట్రో అనుకోండి మెట్రో కిందే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మెట్రోలో వచ్చేయచ్చు లోపలికి అయితే ఎంటర్ అయిపోగానే స్టార్టింగ్ అంతా డ్రెస్సెస్ పెట్టారు ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటంటే అన్ని స్టేట్స్ డిఫరెంట్ అన్ని స్టేట్స్ నుంచి వచ్చి డిఫరెంట్ వాళ్ళ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్లో పెడతారు సో మనం అక్కడికి వెళ్ళి కూడా షాపింగ్ చేస్తాం కదా అవన్నీ మనకి ఈ ఎగ్జిబిషన్ ఒక్కటిలో ఈ 45 డేస్లో మనం కావాల్సినవి అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు నేను 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఎంట్రన్స్లోనే ఫర్నిచర్స్ అవన్నీ పెట్టారు ఆఫర్స్లో చాలా ఫర్నిచర్ ఉండేది ఇక్కడ ఇక్కడ నేనైతే కాశ్మీరీ స్టైల్లో ఉన్న స్వెటర్ స్టగ్స్ అయితే అవి చూస్తున్నాను ఫైనల్గా ఒక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను నాకు అన్నీ నచ్చాయి కానీ కొంచెం సైజ్ ప్రాబ్లం ఉండే సో చూసి 300 రూపీస్ 250 అట్లా ఉన్నాయి లోపల కొంచెం ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్స్ మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి సో ఈ 300లో నేను ఒకటి తీసేసుకున్నాను नुमाइश का वक्त अब शुरू हो चुका है इस वक्त नुमाइश मैदान पर जो भी गाड़ियां मौजूद हैं उन गाड़ियों के माध्यम से गुजारिश की जाती है कि वो अपनी अपनी गाड़ी नुमाइश मैदान से बाहर नुमाइश का वक्त अब शुरू हो चुका है स्टॉल होल्डर्स की भी जरूरी है ना स्टॉल होल्डर्स को ये सलाह दी जाती है कि वो अपने स्टॉल के अतराफ कचरा न डाले कचरा एक तरफ जमा लें सफाई करने वाले मुलाजिम నేను లాస్ట్ అయితే 2017లో వచ్చాను తర్వాత ఎప్పుడు రాలేదు మళ్ళీ వద్దాము అనుకున్నప్పుడు కరోనా వచ్చేసింది తర్వాత నేను బెంగళూరులో ఉండే ప్రజెంట్ అయితే 2023లో 82nd ఇయర్ ఇది చిన్న చేతి
अरे चिक्की चप्पल कूड़ा नहीं गाना भैया चप्पल మాకే కాలేజీ ఇస్తే అప్పుడు చిన్నప్పుడు బెడ్షీట్ ఎవరు వేసుకుంటారు బెడ్షీట్ అది కాదా బ్యాగ్ ఎప్పుడు వచ్చినావు నువ్వు అసలు లాస్ట్ టైం స్టార్ట్ కాలేదు ఇది అరేబియన్ గోవా ప్యూరిటీ న్యాచురల్స్ అన్ని స్టాల్స్ అలా ఓపెన్ అయితే చేయలేదు మెల్లిమెల్లిగా చేస్తున్నారు మేబీ ఇంకొక 1 వీక్ అలా 2 వీక్స్ తర్వాత అన్ని స్టాల్స్ ఓపెన్ అవుతాయి అనుకుంటా ప్రజెంట్ అయితే డ్రెస్సెస్ జ్యువెలరీ అట్లాంటివి అన్నీ ఓపెన్ అయిపోయినాయి కొంచెం కొంచెం కొన్ని స్టాల్స్ వాళ్ళు కొంచెం వేరే స్టేట్స్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది అనుకుంటా ఫుడ్ స్టాల్స్ అన్నీ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అయిన వాటిలో మేము కొన్ని తినాలని ట్రై చేసి వెళ్ళాము బట్ ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలూ టిక్కీ ఆ 2 మాత్రం తిన్నాం అంతే ఎప్పుడు తినేవే తినేసినాం మళ్ళీ
సరే ఇంకో ఇంకొన్ని డేస్ తర్వాత వెళ్తే ఇంకా ఎక్కువగా ఫుడ్ ట్రై చేయొచ్చు. ఇక్కడైతే ఆడుకోవడానికి రెండు గేమ్స్ అయితే ఉన్నాయి. ఈజీగా అనిపించింది. ఒకటి చూశాను, అది బాస్కెట్ బాల్ చాలా దూరం ఉంది, పెద్ద టాయ్ ఇస్తారు కదా అని చెప్పి చూశాను, కానీ అది నాతో రాదు, చిన్న దగ్గరగా ఉందని. ఇంకో సైడ్ వెళ్ళా, పెద్ద టబ్స్ 3 పెట్టారు, మనకి 2 బాల్స్ ఇస్తారు 100కి, ఆ టబ్లో వెయ్యాలి అంతే. కాకపోతే నేను సెకండ్ బాల్ వేస్తే పడుతుంది, కానీ ఫస్ట్ బాల్ వేస్తే అస్సలు పడలేదు. సో అలా నేను 200 బొక్క చేస్తున్నాను. జాయింట్ వీల్ కొలంబస్ అలాంటివి అన్నీ ఉన్నాయి, కిడ్స్కి అండ్ మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈవినింగ్ 6 అవ్వాలి. 6 తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. అప్పుడు కొంచెం ఈవినింగ్ వస్తే లైటింగ్స్లో అలా ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది. మేమైతే ట్రాఫిక్ వల్ల ఈవినింగ్ రాలేకపోయాం, జూహిత్ని ఇంట్లో వదిలేసి వచ్చాం కదా, సో అందుకని చెప్పేసి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి 6 o'clock మేము బయటకు వచ్చేసాము. ఉండి ఉంటే 6 o'clock ఇది కూడా నేను ట్రై చేసేదాన్ని. ఇంకా కొన్ని ఫుడ్ రెస్టారెంట్స్ అయితే ఇంకా వర్కింగ్లో ఉన్నాయి, అవన్నీ అయితే ఇంకా బాగా ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ టైం వచ్చి అయితే మళ్ళీ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. కొంచెం నేను ఇక్కడ స్మోక్ క్యాండీ ట్రై చేశాను, పొగలు వస్తున్నాయి, ఏదో లోపలికి చల్లగా పోయింది, నాకే తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకొక 1 week అట్లా అవుతేనే కానీ అన్నీ స్టార్ట్ అవ్వు, అన్నీ స్టార్ట్ అయ్యాక వెళ్తే చాలా బాగుంటుంది. మేమైతే మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అన్ని స్టాల్స్ స్టార్ట్ అవ్వలేదు. ఒక లైన్ మొత్తం చెప్పులు ఉన్నాయి కంప్లీట్గా, అండ్ ఇంకొక లైన్లోనేమో మొత్తం పర్ల్ డ్రాప్స్, పర్ల్స్తో చేసిన దండలు, మెల్లో నెక్లెసెస్, అవన్నీ కంప్లీట్, బీడ్స్తో చైన్స్ అలాంటివన్నీ ఉన్నాయి. నేను ఇలాంటివి గోవాలో చూసా, ఏమి ఇక్కడ అన్నీ ఉన్నాయి కంప్లీట్గా. ఎక్కడికి వెళ్ళినా సరే మా చిన్నోడికి ఒక్క టాయ్ అయినా తీసుకెళ్ళాలి, అందుకని చెప్పేసి ఒక బొమ్మ అయితే, ఒక చిన్న బొమ్మ అయితే తీసుకెళ్తున్నా, అంటే వాడికి అన్నీ వాడి అన్నీ విరగ్గొడుతూనే ఉంటారు, అందుకని చెప్పేసి ఏదో చిన్న బొమ్మ తీసుకెళ్తున్నాయి. ఇంటికి
బయటకైతే వచ్చేసాము. బయట అయితే జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది, ఆక్సిడైజ్డ్, అందులోనే నాకు బాగా ఇష్టం కాబట్టి ఇవన్నీ ఇవి చూసా. కొన్ని కొన్ని ఇయర్ రింగ్స్ అలాంటి కలెక్షన్ అయితే తప్పనిసరి తీసుకుంటాను నేను కాబట్టి తీసేసుకున్నాను. అయితే కొంచెం చిన్న చిన్న షాపింగ్, ఇయర్ రింగ్స్ అలా షాపింగ్ చేసేసాను. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం, మాకైతే పార్కింగ్ కనబడలేదు. చాలా అడిగాము, అడ్రస్ అయితే చెప్తున్నారు కానీ అక్కడ ఎవ్వరు కరెక్ట్గా చెప్పలేదు. ఇక్కడ పార్క్ చేసుకున్నాం, అందుకే మెట్రో పార్కింగ్ చేసేసుకొని మెట్రోకి ఆపోజిట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోయినాం. ఇంకా